సో ఇప్పుడు లిపిడ్ టెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్లోకి లిపిడ్ శాంపుల్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, లేదా దీని ప్లేస్లో మనము గ్రౌండ్ నట్స్ని క్రష్ చేసి అది టెస్ట్ ట్యూబ్లోకి ఆ శాంపుల్ని తీసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ నట్స్ని తీసుకుని చేస్తే కనుక సాలిడ్ శాంపుల్ అంటారు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని లిక్విడ్ శాంపుల్ అంటాం అనమాట. చాలా వరకు ఇలా చేస్తారు. సో దీనికి ఇథనాల్ యాడ్ చేశాను చూడండి. ఇథనాల్ యాడ్ చేయగానే లిపిడ్ ఏమవుతుంది, సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. సో ఇలా సాల్యుబుల్ అయిన దానికి మనము ఏం చేయాలంటే వాటర్ డ్రాప్స్ని యాడ్ చేయాలన్నమాట. సో చూడండి ఇక్కడ సాల్యుబుల్ అవుతుంది, క్లియర్గా కనిపిస్తుందని. ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత చూడండి ఎంత క్లియర్గా తయారవుతుందో సొల్యూషన్ చూడండి. ఓకేనా, క్లియర్గా అయిపోయింది కదా. ఇప్పుడు దానికి వాటర్ యాడ్ చేశాను అనమాట. చూడండి వాటర్ యాడ్ చేయగానే వైట్ క్లౌడీ మాస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఇండికేట్స్ శాంపుల్ కంటెంట్స్ లిపిడ్స్ ఉన్నాయి అనేది మనకి ప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనికి ప్రిన్సిపల్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, క్లౌడీ మాస్ అనేది వైట్ క్లౌడీ మాస్. సో ప్రిన్సిపల్ వచ్చి లిపిడ్స్ ఆర్ నాన్ పాలార్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో నాన్ పాలార్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లిపిడ్స్ అనేవి. సో అందుకని అవి ఏంటంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి, కరుగుతాయి అన్నమాట. సో వాటర్లో అవి డిజాల్వ్ అవ్వవు అసలు. సో ఇథనాల్ ఈజ్ అన్ ఆర్గానిక్ సాల్వెంట్. ఇథనాల్ అనేది ఆర్గానిక్ సాల్వెంట్. సో అందులోనే లిపిడ్స్ అనేవి విచ్ డిజాల్వ్స్ అదర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. సో అదర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇక్కడ ఏంటి, లిపిడ్స్ ఉన్నాయి కదా. సో ఇథనాల్లో మాత్రమే ఈ లిపిడ్స్ అనేవి డిజాల్వ్ అవుతాయి. సో మనం వాటర్ తీసుకున్నాం, సారీ ఇథనాల్ తీసుకున్నాము, ఇథనాల్లో లిపిడ్స్ యాడ్ చేసాము. యాడ్ చేస్తే ఏమైంది, డిజాల్వ్ అయిపోయింది. సో డిజాల్వ్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ది ఫామ్ టైనీ డిస్పర్స్డ్ డ్రాప్లెట్స్. డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతాయి యాజ్ లిపిడ్స్. ఎందుకు ఫామ్ అవుతాయి అంటే లిపిడ్స్ ఆర్ లెస్ డెన్స్ దెన్ వాటర్. వాటర్ కంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పైన తేలుతుంది అనమాట. సో తేలడం వల్ల మనకి వైట్ మాసీ క్లౌడీ సారీ వై వైట్ అండ్ క్లౌడీ మాస్ కింద మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రిన్సిపల్